Hi friends, this is Sunil. Meer chustunna VFX journey. Manam last class lo asalu color grading ante enti, color correction ante enti, color correction ela chesukovali ani dani gurinchi telusukunnam kada. Edge blur ela cheyali, eppudu cheyali, asalu interactive lighting ante enti, light trap anedi ela use cheyali ane dani gurinchi ivaltu class lo telusukundam. Aithe inka lesson unduku, let's start our journey. ఫ్రెండ్స్, నేను లాస్ట్ క్లాస్లో ఓన్లీ మీకు కలర్ కరెక్షన్ అంటే ఏంటి, కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి అని దాని గురించి మాత్రమే చెప్పాను. అందులో మనం ఓన్లీ సీసీని మ్యాచ్ చేసాం, కలర్ గ్రేడ్ని అడ్జస్ట్ చేసాం అంతే. అంతే తప్ప మనం మిగతా ఎటువంటి ఇంటరాక్టివ్ లైట్ అనేది అడ్జస్ట్ చేయడం కానీ, క్యారెక్టర్ తలక గ్రెయిన్ కానీ ఇలాంటి వాటి కోసం మనం ఎక్కడ చెప్పుకోలేదు. ఆ లైట్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం, లైట్ ట్రాప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి చెప్తున్నాం. దీనికోసం నేను ఒక సెటప్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. అదేంటి అంటే ఫొటోస్ తీసుకొని జస్ట్ కీ అనేది చేసుకున్నాను, బేసిక్ కీ అనేది చేశాను. సో అది ఈ క్లాస్ గురించి మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డీ స్కిల్ మ్యాడ్నెస్ని తీసుకొని నేను ఫొటోస్కి డీ స్కిల్ అయితే చేశాను. డీ స్కిల్ చేశాక దాన్ని కాపీ నోడ్లో కలిపి ప్రీమాల్ చేసుకున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానికి మనకు సరిపడేటట్టు రీఫార్మాట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకొని దాని మీద నేను జస్ట్ మన క్యారెక్టర్ని ప్లేస్ చేశాను. ఇది ఒక సెటప్ నేను క్రియేట్ చేసి ఉంటాను. దీని తర్వాత మనం యాస్టీజ్గా మనం బిఫోర్ క్లాస్లో చెప్పుకున్నట్టు కలర్ గ్రేడింగ్ అనేది చేశాను. ఇందులో నేను ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్, చూడండి బ్లాక్ పాయింట్స్ వైట్ పాయింట్స్ మ్యాచ్ చేశాను అంతే, ఇంకేమి చేయలేదు మనం. సీన్ సెటప్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కలర్ గ్రేడింగ్ కూడా అయిపోయింది. కలర్ గ్రేడింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జ్ బ్లర్ మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఎడ్జ్ బ్లర్ అనేది దేనికి అంటే, యాక్చువల్లీ మన ఎడ్జెస్ని కాస్త బ్లర్ చేయడానికి. మనం కీ చేసిన తర్వాత షార్ప్గా మిగిలిపోయిన ఎడ్జెస్ని మన బ్యాక్గ్రౌండ్తో బ్లెండ్ చేయడానికి మనం ఈ ఎడ్జ్ బ్లర్ నోడ్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి మీరు ట్యాప్ ప్రెస్ చేసి ఎడ్జ్ బ్లర్ అనగానే, సో ఈ ఎడ్జ్ బ్లర్ నోడ్ ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి సైజ్, టింట్ ఈ రెండు, బ్రైట్నెస్ అనేది మనకి ముఖ్యం. దాని తర్వాత అవుట్పుట్ ఎలా ఉండాలి, మాస్క్ ఏమైనా కనెక్ట్ చేసుకుంటామా, ఏ ఏ ఛానల్స్కి మనం బ్లర్ చేయాలి అనుకుంటున్నామా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అయితే అసలు ఈ ఎడ్జ్ బ్లర్ అనేది ఎప్పుడు చేయాలి అంటే, ప్రీమల్ తర్వాత కనెక్ట్ చేసుకుంటాం. చేసుకున్నగానే మనకి ఎడ్జెస్ అన్నీ కాస్త బ్లర్ అవుతాయి, బ్లర్ అవుతూ మనకి బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ ఎడ్జ్ బ్లర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎడ్జెస్లో ఉన్న పిక్సెల్స్ అనేవి బ్లెండ్ అవుతూ మనకి బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అయితే మీరు ఇది మ్యాక్సిమం 3 and 4 కన్నా ఎక్కువ పెట్టుకోకండి. కానీ ఇప్పుడు ఎడ్జ్ బ్లర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మన ఎడ్జెస్ అన్నీ కాస్త బ్లర్ అవుతూ బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అయ్యాయి. మనం ఎడ్జ్ బ్లర్ చేసేసాం, కానీ ఈ ఎడ్జ్ బ్లర్ అనేది ఎలాంటప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే, మీరు ఎడ్జ్ బ్లర్ అనేది ఎప్పుడైనా ఫైనల్ అంటే మనకి కంప్లీట్గా అవుట్పుట్ ఎక్కడైతే అయిపోయిందో, సో మనం ఈ మధ్య అనేది ఫైనల్ అవుట్పుట్ అనుకుంటే దాని తర్వాత మీరు ఎడ్జ్ బ్లర్ అనేది చేసుకోండి. ఎందుకు ఎడ్జ్ బ్లర్ అనేది ఇప్పుడు చేయాలి అంటే, మీరు ఎడ్జ్ బ్లర్ అనేది యాక్చువల్లీ ఏం చేస్తుంది అంటే, మీకు ఎడ్జ్ని బ్లర్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో ఉన్న డేటాని మీకు దాంట్లో మిక్స్ చేస్తుంది. అదే మీరు ఫైనల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే, కంప్లీట్ అవుట్పుట్ వచ్చేసాక మీరు ఎడ్జ్ బ్లర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, కంప్లీట్ అవుట్పుట్తో మనకి ఈ ఎడ్జెస్ అనేవి మిక్స్ అవుతాయి, దానివల్ల మనకి ఇంకా పెర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, నేను ఎడ్జ్ బ్లర్ పెట్టాను బట్ ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేవి ఎటువంటి మిక్స్ అనేది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, మీరు ఎడ్జ్ బ్లర్ అనేది మనం అవుట్పుట్ చూసుకుంటే మన అవుట్పుట్లో ఆల్ఫా అనేది లేదు. సో మన క్యారెక్టర్కి ఎక్కడ ఆల్ఫా అనేది లేదు. మీకు ఆల్ఫా లేకపోతే ఎడ్జ్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి, అదే ఎడ్జ్ బ్లర్ ఇక్కడ పెట్టగానే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఉంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఆల్ఫా క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ ఆల్ఫా అనేది ఉంది. సో ఆల్ఫా ఉండడం వల్ల మనకి ఎడ్జ్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తే మన ఫొటోస్ తాలూకా ఆల్ఫా ఇక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన ఫొటేజ్కి ఆటో ఆల్ఫా అనేది ఆన్ చేసినా చెయ్యకపోయినా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేస్తామంటే, ఒక షఫుల్ నోడ్ని తీసుకొని ఆ షఫుల్ నోడ్లో మనం ఏం చేయాలి అంటే, మన ఆల్ఫా అనేది బ్లాక్ కలర్లో ఉండాలి అని చెప్పాలన్నమాట.
సో చూసారు కదా, నేను ఇక్కడ ఆల్ఫా అనేది బ్లాక్ కలర్ లోకి మార్చగానే మన మన ఆల్ఫా అంతా బ్లాక్ లోకి మారిపోయి మన ఒరిజినల్ ఫుటేజ్ లో మనం ఏదైతే కీ చేసుకుని తెచ్చుకున్నామో ఆ ఆల్ఫా అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన ఫుటేజ్ ప్లస్ ఆల్ఫా రెండు ఉండడం వల్ల మీరు ఇక్కడ ఎడ్జ్ బ్లర్ అనేది మీరు చేయగానే చూసారు కదా మనకి ఎడ్జ్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూసారు కదా మన ఎడ్జ్ బ్లర్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మీ కంప్లీట్ ఫుటేజ్లో తాలూకా కలర్ వాల్యూస్ని ప్లస్ మన లైట్ వాల్యూస్ని మన ఎడ్జెస్లోకి మనం రిఫ్లెక్ట్ చేయవచ్చు. అదే కనుక మీరు ఇక్కడ చేశారు అనుకుందాం, అంటే మన ఫుటేజ్ని మన ఫుటేజ్ తర్వాత చేసాము అనుకుందాం, అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎడ్జ్ బ్లర్ ఓన్లీ దీని తర్వాత అవ్వడం వల్ల బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టిన కలర్ వాల్యూస్ కానీ అవి కానీ అంత బాగా మిక్స్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకి చిన్న చిన్న ఇష్యూస్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. అదే మీరు కంప్లీట్ అవుట్పుట్ తర్వాత కనుక ఎడ్జ్ బ్లర్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఈజీగా మర్జ్ అనేది అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేవి వైట్ వైట్గా కనబడుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఓన్లీ ఒక్క డిస్పిల్తో మనం మేనేజ్ చేస్తాము. ఇక్కడ మన ఫుటేజ్తో చూసుకుంటే మనకి ఒరిజినల్ ఫుటేజ్ బ్లాక్ కలర్లోకి ఉంది, కానీ మనం బ్యాక్గ్రౌండ్లో మనకి వైట్ కలర్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ దాన్ని గ్రేడ్ చేసేసరికి మనకి వైట్ కలర్లోకి మారింది. అదే మనం ఇక్కడ బ్లాక్ కలర్ షేడ్కి మార్చుకుంటే మన డిస్ప్లేని మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. లేదా మనం మాస్టర్ డిస్ప్లే గురించి ఒక క్లాస్ అనేది చెప్పుకున్నాం కదా, అది మనం ఇక్కడ చేసుకున్నా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇప్పుడు మనం లైట్ ర్యాప్ అనేది ఎలా యూజ్ చేస్తాము, అది ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. సో నేను జస్ట్ లైట్ ర్యాప్ని తీసుకుంటున్నాను. ఏదైతే కీ చేసుకున్నామో దాన్ని ఫోర్గ్రౌండ్లోకి, దేన్నైతే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ తీసుకుంటామో దాన్ని బ్యాక్గ్రౌండ్లోకి కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన తర్వాత మనం లైట్ ర్యాప్ ఆన్ చేయగానే మనకి మామూలుగా అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ జనరేట్ ర్యాప్ ఓన్లీ అనేది ఆన్ చేసుకోగానే మనకి ఇలా మిస్ అయిపోతుంది. మిస్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇంటెన్సిటీ కనుక పెంచుకుంటూ వెళ్తే మనకి లైట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అయితే మీరు ఈ లైట్ ర్యాప్ కనుక యూజ్ చేస్తే మీరు లైట్ అనే మీకు లైట్ ర్యాప్ అనేది యాడ్ అవుతుంది, బట్ ఇది ఏం చేస్తుందంటే లూమా వాల్యూని బేస్ చేసుకుని లైట్ ర్యాప్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలా కాదు, మనకి లూమా వాల్యూస్తో కాదు, మనకి ఓవరాల్గా క్యారెక్టర్ మొత్తానికి కావాలి అనుకుంటే ఇక్కడ డిజేబుల్ లూమినియన్స్ బేస్డ్ ర్యాప్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఓవరాల్ క్యారెక్టర్ మొత్తానికి మనకి లైట్ ర్యాప్ అనేది యాడ్ అవుతుంది. ఈ లైట్ ర్యాప్ అంటే అసలు ఏంటి అంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్లో ఉండే లైట్ని మన క్యారెక్టర్లోకి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. కనెక్ట్ చేశాక ఈ లైట్ ర్యాప్ని కనుక నేను డిజేబుల్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఎక్కడెక్కడైతే లైట్ అనేది యాడ్ అయ్యిందో అవన్నీ మనకి డిజేబుల్ అవుతూ ఆన్ అవుతూ కనబడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ లైట్ ర్యాప్ అనేది ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండే లైట్ వాల్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మన క్యారెక్టర్ పైకి. అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఎంత ఇంటెన్స్ అండ్ ఎంత ఎక్కువ లైట్ అనేది మన క్యారెక్టర్ మీదకి రావాలి అనేది మన ఫుటేజ్లో ఉండే లైట్ని బట్టి మీరు ఇక్కడ లైట్ ర్యాప్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ మధ్యలో ఇక్కడ ప్లస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మన బ్యాక్గ్రౌండ్లో కనుక హెవీగా ఎక్కువగా లైట్ ఉందనుకుందాం, అలాంటప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ లైట్ ర్యాప్ అనేది మీరు ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఎడ్జెస్లో లైటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కనుక మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండి లైట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ లైట్ ర్యాప్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి. అసలు ఈ లైట్ ర్యాప్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే లైటింగ్ని మన ఫోర్గ్రౌండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని మీదకి మనం కాస్త రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి నిజంగా బ్యాక్గ్రౌండ్లో ఉండే లైటింగ్ మన క్యారెక్టర్ మీద పడుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎడ్జ్ బ్లర్ చేసేసాం, లైట్ ర్యాప్ని కూడా యాడ్ చేసేసాం, కానీ మనకి ఫుటేజ్ని చూస్తే మీకు ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా ఫ్రెండ్స్? మీరు బాగా ఫుటేజ్ని గమనించి లైట్ అండ్ సీసీ వాల్యూస్ అనేవి నాకెందుకు అసలు మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ లైట్ అనేది మనకి ఈ సైడ్ నుంచి వస్తుంది, అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మన లైట్ అనేది పడి ఇక్కడ చూసారు కదా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నంత డార్క్గా ఇక్కడ లేదు, బట్ ఇక్కడ లైట్ అనేది దీని మీద పడడం వల్ల ఆ ఫీల్ అనేది వస్తుంది. కానీ
మన ఒరిజినల్ క్యారెక్టర్ కనుక చూస్తే, మీరు ఇక్కడ చూడండి, మనకి లైట్ అనేది రైట్ సైడ్ నుంచి పడుతుంది. సో చూసారు కదా, మనకి రైట్ సైడ్లో లైటింగ్ అనేది ఉంది, లెఫ్ట్ సైడ్లో లైటింగ్ అనేది లేదు. కానీ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ నుంచి లైటింగ్ ఉంది, రైట్ సైడ్ అనేది లేదు. కాబట్టి ఇలాంటివి మనకి చాలా ముఖ్యం ఫ్రెండ్స్. చూడండి, మనం బ్యాక్గ్రౌండ్ పెడుతున్నప్పుడు అదే గమనించాలి, మన క్యారెక్టర్ తాలూకా లైట్తో మనం బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ చేసుకోవాలి. అందుకని మనం ఏం చేద్దామంటే, మన బ్యాక్గ్రౌండ్ని మిర్రర్ చేసుకుంటాను, అంటే ఫ్లిప్ చేసుకుంటాను మనకి రైట్ సైడ్ నుంచి వస్తున్నట్టు. అప్పుడు మనకి మన క్యారెక్టర్ మీద ఉన్న లైటింగ్తో మన బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది. మిర్రర్ని తీసుకుని మిర్రర్ ట్రాన్స్ఫార్మ్తో ఫ్లిప్ హారిజంటల్ అనగానే లైటింగ్ అనేది ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి పడడం మొదలైంది. సో మన క్యారెక్టర్ మీద కూడా మనకి రైట్ సైడ్ మీద ఉండడం వల్ల వేరియేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, నేను జస్ట్ మిర్రర్ని ఆపితే మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత లైట్కి సంబంధించిన వేరియేషన్ అనేది వచ్చింది అనేది. సో మీరు కూడా ఎప్పుడైనా కాంప్ చేస్తున్నప్పుడు మన లైట్ వాల్యూ, మనం షూట్ చేసిన ఒరిజినల్ క్యారెక్టర్ తాలూకా లైట్ అనేది ఎలా ఉంది, దాని మీద లైట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మీరు ఫోర్గ్రౌండ్ని బట్టి బ్యాక్గ్రౌండ్ను మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అంటే, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక సింగిల్ ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే మ్యాట్ పెయింట్ అవ్వచ్చు. కానీ ఒరిజినల్ ఫుటేజ్ని మనం ఫ్లిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు క్యారెక్టర్ని కూడా ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. మన ఒరిజినల్ క్యారెక్టర్ని ఫ్లిప్ చేయడం కుదరదు కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ని మన క్యారెక్టర్ మీద పడిన లైటింగ్తో పాటు మనం మేనేజ్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చేస్తేనే మనకి పెర్ఫెక్ట్ లైటింగ్ అనేది దాంతో మ్యాచ్ అవుతుంది. సో అలాగైతేనే మనకి ఇంటరాక్టివ్ లైటింగ్ అనేది జరుగుతుంది. అలా చేసుకోకపోతే మీకు ఏదో ఫేక్గా దాని మీద ఏదో ఫేక్ ఇమేజ్ పెట్టినట్టే ఉంటుంది. మీరు లైటింగ్ అనేది వెనకాతలు ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్తో కూడా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మన ఫుటేజ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి వీలైనంత వరకు బ్లూ లైట్ అనేది తెలుస్తుంది. అదే మనం మన క్యారెక్టర్ మీద చేస్తే గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ సీసీ అనేది అడ్జస్ట్ చేస్తాను. సో నేను కలర్ కరెక్షన్ లోని తీసుకుని నేను మిడ్ టోన్స్లో కాస్త బ్లూ కలర్ని యాడ్ చేసి మన లైట్ వాల్యూస్ని కూడా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎలా మనం సీసీ చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఒరిజినల్ ఫుటేజ్ని కనుక చూస్తే మనకి ఇక్కడ గామా స్లైడర్ని దించుకుంటూ వెళ్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏ వాల్యూస్ అయితే మనకి హైలైట్ అయి కనబడుతుందో అవన్నీ మనకి హైలైట్ పాయింట్స్. అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఉండే లైటింగ్తో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్న వాల్యూస్ అన్నమాట. మనకి లైట్ అనేది దేని మీద ఎక్కువగా పడితే అది మనకి హైలైట్ పాయింట్ అవుతుంది, దేని మీద తక్కువగా పడితే అది మనకి షాడో అవుతుంది. ఆ రెండిటి మిక్సింగ్లో మనకి లైటింగ్ కనుక పడుంటే అది మనకి మిడ్ టోన్స్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఎప్పుడైనా ఈ ఇంటరాక్టివ్ లైటింగ్ అనేది హైలైట్ పాయింట్స్తోనే బేస్ అయి ఉంటుంది. లైట్ అనేది వాటి మీద పడుతుంది కాబట్టి మీరు ఆ పాయింట్స్ని మీరు బ్యాక్గ్రౌండ్ లైటింగ్తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా మ్యాచ్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక కీయర్ నోని తీసుకుందాం. తీసుకొని దీని నుంచి మనం హైలైట్ పాయింట్స్ని కీ చేసుకుందాం. ఇప్పుడు నేను జస్ట్ కీ చేసుకుంటూ వెళ్తాను. సో చూడండి, మొత్తం ఓవరాల్ మొత్తం వాల్యూస్ తీసేసి ఓన్లీ మనకి హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతుంది. కాబట్టి మనకి ఆ వాల్యూస్ని మాత్రమే మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మన ఫుటేజ్లో మన నిజంగా మన క్యారెక్టర్లో ఉండే హైలైట్ వాల్యూస్ అనేవి ప్రస్తుతానికి అయితే మనం కీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని సీసీ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక సీ కలర్ కరెక్షన్ నోడ్ తీసుకుని ఈ కలర్ కరెక్షన్ నోడ్కి మనం మన ఏదైతే లూమా కీ చేసుకున్నామో దాన్ని కనెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ లూమా కీయర్ని కాస్త బ్లర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సీసీ అనేది ఎప్పుడు చేసుకున్నా అంత షార్ప్గా ఎప్పుడు చేసుకోకూడదు. సో నేను దానికి ఒక బ్లర్ నోడ్ని కనెక్ట్ చేసి వీలైనంత వరకు ఫుల్గా బ్లర్ చేసేస్తున్నాను. ఎందుకంటే లైటింగ్ అనేది ఎప్పుడు షార్ప్గా పడదు. సో అక్కడ నుంచి ఇంకెంత ప్లేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ మీకు మనకి సాఫ్ట్గా మర్జ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని కాస్త బ్లర్ చేసుకుని సీసీతో కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన సీసీని కాస్త అడ్జస్ట్ చేద్దాం. అంటే
మనకి వెనకాతలో ఉండే బ్లూ కలర్ దీని మీద రిఫ్లెక్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఈ మాస్టర్ వాల్యూని గనక తగ్గించుకుంటూ పెంచుకుంటూ వెళ్తే మనకి ఎక్కడెక్కడైతే హైలైట్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, మనకి హైలైట్ వాల్యూస్ మన ఫుటేజ్లో ఏవైతే మనం కీ చేసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ మనకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చేస్తాను, దీనికి ఏం చేస్తానంటే మనం బ్లూ కలర్ యాడ్ చేయాలి అనుకున్నాం కాబట్టి మనం కాస్త బ్లూ కలర్ అనేది దీనికి యాడ్ చేద్దాం. చేసి కాస్త గ్రీన్ కలర్ కూడా యాడ్ చేద్దాం. సో ఎందుకంటే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం యాడ్ చేసిన సీసీ అనేది మనకి ఎలా ఎఫెక్ట్ అయిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి కాస్త బ్లూ టింట్ అనేది యాడ్ అయింది మన క్యారెక్టర్కి, కనబడుతుంది కదా. మనకి యెల్లో కలర్లో ఉంది, ఇప్పుడు కాస్త బ్లూ కలర్లోకి మారింది. ఇప్పుడు మన ఫుటేజ్తో మనం ఒకసారి ఫైనల్ అవుట్పుట్తో ఒకసారి చూద్దాం అసలు ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది అని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి లైట్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన బ్యాక్గ్రౌండ్ లైట్తో మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ ఫుటేజ్ తాలూకా లైటింగ్ని మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లైట్ని బట్టి మీరు ఈ కలర్ కరెక్షన్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఎంత లైట్ ఉంది, మీరు ఎంత లైట్ని దాని మీద ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి. అయితే ఇప్పుడు మీకు ఇంటెన్సిటీ సరిపోవట్లేదు, మనం చేసిన సీసీ అనేది తెలియట్లేదు, ఇక్కడ కాస్త హెవీగా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ లూమా కీ చేసుకున్నాం కదా. ఈ కీ అనేది మనకి ఇక్కడ చూడండి, ఎంత మీరు ఎక్కువగా కావాలి అనుకుంటున్నారో అంత వాల్యూని కనుక మీరు ఇక్కడ ఉంచుకుంటే మీకు అంత బాగా మీకు మీ క్యారెక్టర్ మీద కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మన ఒరిజినల్ అవుట్పుట్ మీద చూసుకుంటే మనకి ఆ కలర్ అనేది ఎఫెక్ట్ అవుతూ కనబడుతూ ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఇప్పుడు ఫుటేజ్ని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో మనం మన సీసీతో మ్యాచ్ చేసుకున్నాం, ప్లస్ మనకి మన లైట్తో కూడా మ్యాచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఓన్లీ సీసీ చేయడమే కాదు మీ లైట్ని కూడా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ఎడ్జ్ బ్లర్ అనే లైట్, ఈ ఎడ్జ్ బ్లర్ అండ్ లైట్ ర్యాప్ అనేది మీరు ఫైనల్ అవుట్పుట్ తర్వాత కనుక కనెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ అవుట్పుట్ అండ్ బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలా కాదు, మీరు ఇక్కడ ఈ విధంగా నేను చేయకుండా ఓన్లీ దీంతో నేను మేనేజ్ చేస్తాను అంటే మన సీసీతోనే, అంటే ఇప్పుడు నేను డిజేబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సో మీకు చూపించడానికి, మన సీసీలోనే మనకి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇలా వేరేగా చేయడం అనుకుంటే, మీరు సీసీలో కనుక హైలైట్ పాయింట్స్ని మేనేజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. బట్ మనకి లైట్ అనేది ఎప్పుడు అంత షార్ప్గా ఎఫెక్ట్ అయితే అవ్వదు, మనకి బ్లెండ్ అవుతూ కావాలి. అలా కాదు అని ఇప్పుడు మనం హైలైట్ వాల్యూని కనుక నేను అడ్జస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ హైలైట్ వాల్యూని కనుక నేను డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే చూసారు కదా, మనకి ఎక్కడైతే హైలైట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి, బట్ మిగతా వాల్యూస్ మనకి ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదు. అదే కనుక మనం దీంట్లో చూసుకుంటే ఇప్పుడు చూడండి, మనం టీ చేసుకుని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఈ సీసీ వాల్యూని అడ్జస్ట్ చేద్దాం. దీని వాల్యూని కనుక మనం తగ్గిస్తే చూసారు కదా, మనకి హైలైట్ వాల్యూస్తో పాటు మనకి దాని చుట్టూ ఉన్న వాల్యూ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు మిగతా ప్లేసెస్ని కూడా ఎఫెక్ట్ చేయాలి అనుకుంటే, సో దీనికి మనం ఒక ఎరోడ్నోని కనెక్ట్ చేసి మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల దీని వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ పెరిగిన ప్రతి ప్లేస్ అనేది మనకి ఇక్కడ సీసీ అవుతుంది. సో చూసారు కదా, ఈ సీసీని మనం కావాలి అనుకుంటే మీరు సీసీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ బ్లూ వాల్యూ అండ్ వైట్ వాల్యూ అనేది యాడ్ చేద్దాం. సో చూసారు కదా, ఈ ఇప్పుడు మనకి ఈ సీసీ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఓవరాల్గా మనం ఎక్కడెక్కడైతే బ్లూ వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ ఏదైతే కీ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్నామో, ఈ వాల్యూస్ అంతట్లో మనకి ఈ లైట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు అవుట్పుట్ అనేది పెర్ఫెక్ట్గా మీ బ్యాక్గ్రౌండ్ లైటింగ్తో మీకు ఇది ఇంట్రాక్ట్ అవుతూ మీకు పెర్ఫెక్ట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎంత కావాలి అనుకుంటే మీరు అంత దాన్ని ఎరౌట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫుటేజ్లో ఉండే లైట్ వాల్యూని మీరు బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మ్యాచ్ చేసుకుంటేనే
అప్పుడు మీ ఫోటోస్ లో మీ బ్యాక్గ్రౌండ్ తో మీ ఫోర్ గ్రౌండ్ అంటే మీరు కీ చేసిన ఫైల్ అనేది మిక్స్ అవుతూ అది రెండు ఒకే ఫోటేజ్ లో తీసిన ఫీలింగ్ అనేది ఉంటుంది. దీంతో పాటు మనం ఇంకోటి గమనిస్తే దీంట్లో మనకి గ్రెయిన్ మేనేజ్ ఉంటుంది, ప్లస్ డీఫోకస్ అనేది ఉంటుంది. మన ఫోటేజ్ ఎప్పుడు ఒక క్యారెక్టర్ని ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది డీఫోకస్ లో ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ డీఫోకస్ యాడ్ చేద్దాం. మన బ్యాక్గ్రౌండ్ ని డీఫోకస్ చేసి మనం ఒరిజినల్ ఫుటేజ్ తో మర్జ్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఆ ఫుటేజ్ లో ఉండే ఎన్వైర్మెంట్ తో పాటు మనకి స్కేలింగ్ అనేది ఉండాలి, పర్స్పెక్టివ్ అనేది ఉండాలి. అలా లేకపోతే అప్పుడు కూడా మనకి ఏదో ఎక్కడో పెట్టిన ఫీలింగ్ అనేది ఉంటుంది, అంటే సమ్ ఫేక్ ఇమేజ్ పెట్టాము అనే ఫీలింగ్ ఉంటుంది. సో మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, మీ ఫుటేజ్ అనేది నిజంగా బ్యాక్గ్రౌండ్ పర్స్పెక్టివ్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా. లేదు అంటే మనం ఫుటేజ్ని స్కేల్ చేయడం, మీరు కెమెరాకి క్యారెక్టర్ మనకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా, ప్లస్ మన దాని పక్కనే ఉండే ఆబ్జెక్ట్స్తో అది పోల్చుకుంటే దాని స్కేలింగ్ ఎలా ఉంది ఏంటి, ఇవి కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. చూసుకొని మనం స్కేలింగ్ పెంచడం తగ్గించడం చేసి మనం పర్స్పెక్టివ్తో మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు మనం ఈ ఎడ్జ్ బ్లర్ అనేది అన్నిటికన్నా లాస్ట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి పెర్ఫెక్ట్గా మిక్స్ అవుతూ బ్లెండ్ అవుతూ మనకు వస్తాయి. మన బ్యాక్గ్రౌండ్లో ఉండే డేటాతో ఇది మిక్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇవి ఎంత చేసినా మనకి ఇక్కడ చూసారు కదా మనకి ఈ ఎడ్జెస్ అనేవి పెర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతూ మిక్స్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం చేసిన ఈ డీస్పిల్ అనేది మనం పెర్ఫెక్ట్గా చెయ్యకపోతే చూసారు కదా మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. మీరు ఈ డీస్పిల్ అనేది పెర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఈ ఎడ్జ్ ఇష్యూస్ అనేవి రావు. సో కాబట్టి నేను మీకు అది డీస్పిల్ గురించి డిఫరెంట్ టెక్నిక్స్ అనేది చెప్పాను. ఆ టెక్నిక్స్ని బట్టి మీరు చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది వేరే లెవెల్లోకి మారిపోతుంది. సో జస్ట్ మీకు ఒక ఇది చూపించడానికి నేను కీలైట్ నూనె తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ మనం గ్రీన్ కలర్లో 1 అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పెట్టుకొని ఇప్పుడు చూసారు కదా మనకి ఇక్కడ పెర్ఫెక్ట్గా బ్లాక్ షేడ్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక జస్ట్ ఒక కీ మిక్స్ నూనె తీసుకుంటాను. ఈ ప్లేస్లో మనం చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు కీ మిక్స్ నోడ్లో చూసుకుంటే చూసారు కదా మనకి కీ మిక్స్ నోడ్ అనేది డిఫరెంట్ వాల్యూస్తో మనకి మర్జ్ అయితే అయ్యింది. ఇప్పుడు మన అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాం అసలు మారిందా లేదా అని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి చేయడం వల్ల మనకు వచ్చిన అవుట్పుట్కి ఇది చెయ్యకపోతే మనకున్న అవుట్పుట్కి తేడా చూసారు కదా. సో అందుకనే నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు ఇక్కడ డీస్పిల్ అనేది మీరు ఎంత బెటర్గా చేసుకుంటే ఇందులో మీరు ఇంకా బెటర్ అవుట్పుట్ అని తేవచ్చు. మీరు పర్ఫెక్ట్ డీస్పిల్ అనేది చేసుకొని నెక్స్ట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఇంకా బెటర్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా మనకి ఇక్కడ లైట్ ర్యాప్ అనేది కూడా చాలా ఎక్కువగా ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి మనం లైట్ ర్యాప్ను కూడా కాస్త తగ్గించుకుందాం. చూసారు కదా ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్కి, సో మనకు ఒకే ఒక డీస్పిల్తో చేసిన అవుట్పుట్కి తేడా మీకు తెలుస్తుంది కదా. సో అందుకని మీరు డిఫరెంట్గా మీ డీస్పిల్ అనేది చేసుకోవాలి, ప్లస్ అవి పెర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఎడ్జస్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పెర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకొని మీ లైట్ని అడ్జస్ట్ చేసుకొని మీ లైట్తో కనుక మీరు మిక్స్ అనేది చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది, ప్లస్ చాలా బెటర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇవాళ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ క్లాస్ వల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ సునీల్, మీరు చూస్తున్న VFX జర్నీ సైనింగ్ ఆఫ్.